లేదు బాబు, నేను ఆయనతో మాట్లాడేశాను. వరుణ్ నా మనిషి, ఇట్స్ ఆల్ రైట్. ఇలాంటివన్నీ ఆ వయసులో ఉన్న పిల్లలకి సహజమైన బిహేవియర్, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఏదన్నా ఇచ్చుకుందాం కావాలంటే యా షూర్ షూర్. సరే కాల్ చేయండి. సార్ వరుణ్, నిన్న పబ్లో వరుణ్ కొట్టింది రాఘవరెడ్డి గారి అబ్బాయిని. ఆయన ఎవరు? పొలిటికల్ సర్కిల్లో పెద్ద తలకాయ. వాళ్ళని కొట్టిన వరుణ్ చేతిని ముక్కలు ముక్కలుగా నరుకుతామని చిందులేస్తున్నారు. అయ్యో యు డోంట్ ప్యానిక్ అమ్మా, ఇదంతా పాలిటిక్స్లో మామూలే. నీ ముందేగా మాట్లాడాను, అన్నీ సాల్వ్ అయిపోతాయి, భయపడకు. రెండు రోజులు ఇంటికి రాకుండా ఉంటే అతనికి మంచిదని నా గెస్ట్ హౌస్లోనే ఉండమని చెప్పాను. నేను వరుణ్తో మాట్లాడొచ్చా? మొబైల్కి కాల్ చేయొద్దు, ల్యాండ్లైన్కి ఫోన్ చేసి నేనే కనెక్ట్ చేస్తాను. రే వరుణ్కి ఎవరా? వరుణ్. సారీ మాలిని, ఇంత ప్రాబ్లం అవుతుందని నేను అనుకోలేదు. భయంగా ఉంది వరుణ్. సార్ వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేస్తారు. రెండు రోజులు నన్ను ఇక్కడే ఉండమన్నారు. నువ్వు కేర్ఫుల్గా ఉండు, నా గురించి కంగారు పడకు, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే, యు టేక్ కేర్ వరుణ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఓకే బాయ్. సార్ థ్యాంక్ యూ. ఈ సినిమా చూసావమ్మా? వీర్జరా, నైస్ పిక్చర్, ఫ్యామిలీ డ్రామా. కెన్ ఐ హ్యావ్ సెక్స్ విత్ యూ? కెన్ ఐ హ్యావ్ సెక్స్ విత్ యూ? కెన్ ఐ హ్యావ్ సెక్స్ విత్ యూ? Hey, I've had sex with you. Hey! Hey, come here, no. Hey! Thank you.
మిస్టర్ వరుణ్, ప్లీజ్ కూర్చోండి. వరుణ్, ఐ అండర్స్టాండ్ హౌ యు ఫీల్. నాకు బాధగానే ఉంది. ఈ విషయం మన ముగ్గురికే తెలుసు. ఐ నీడ్ టు వార్న్ యూ, ఈ మీడియా చేతుల్లో మీరు చిక్కుకోకండి. దీన్ని పెట్టుకుని పెద్ద షో చేస్తారు. మాలినికి జరిగింది పెద్ద డిసాస్టర్ కాదని మీరే ఆవిడకి అర్థమయ్యేట్టు చెప్పాలి. ఇంకో వారం రోజుల్లో తను కెనడా వెళ్ళాలి. ఈ ఇన్సిడెంట్ ఇక్కడే మర్చిపోనివ్వండి. అదే మాలినికి మంచిది, మా హాస్పిటల్కి మంచిది. నెగిటివ్ పబ్లిసిటీ ఎవరికి మంచిది కాదు కదా. మోరోవర్ వీసా కూడా ప్రాబ్లం అవుతుంది. హే, ఐ డోంట్ మీన్ ఎనీథింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ కన్సర్న్ సార్. వరుణ్, మాలిని మెడకి 6 కొట్లు వేశారు. తన రైట్ హ్యాండ్ వేలు ఎముక ఫ్రాక్చర్ అయింది. ఒళ్ళంతా, సారీ వరుణ్, ఒళ్ళంతా పంటిఘాట్లు. వరుణ్, నేను ఒక వారం రోజుల తర్వాత డ్యూటీలో జాయిన్ అవుతానని పర్మిషన్ అడిగాను. డిశ్చార్జ్ చేసి నా ఇంటికి తీసుకెళ్తాను. షీ నీడ్స్ కేర్. ప్లీజ్ జెన్సీ, ఆ అవకాశం నాకివ్వండి. నా ఇంటికి తీసుకెళ్ళి పక్కనే ఉండి చూసుకుంటాను. ఐ వాంట్ హర్ టు నో దట్ ఐ లవ్ హర్. ప్లీజ్ వరుణ్, ఈ ఇన్సిడెంట్ ఎవరికీ తెలియనివ్వద్దు. సరళ, శాలిని కూడా ఇప్పుడు చెప్పొద్దు. Thank you.
చంపేయాలి. ఆ యదవని చంపేయాలి. సారీ సారీ మాలిని, ఐ ఓకే? నో వరుణ్, నో, ఐఎమ్ నాట్ ఓకే. నేను కళ్ళు మూసుకుంటే నా మొహమే నాకు కనపడుతుంది. నాకు భయం వేస్తుంది వరుణ్. డోంట్ వరీ మాలిని. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడానికి ఒకటే దారి, నీకు ఫాస్ట్గా వీసా వచ్చేలా చేయటమే. నిన్ను చూస్తుంటే వాణ్ణి చంపేయాలన్న కసి నాకు పెరిగిపోతుంది. ప్లీజ్ వరుణ్, నువ్వే నా స్ట్రెంగ్త్. నువ్వు కనుక లేకపోయింటే నేను సూసైడ్ చేసుకునేదాన్ని. నీతో ఉండిపోతే అది చాలు. యాక్చువల్గా నేను మీ ఇద్దరిని కలిసి క్షమాపణ అడుగుదామని వచ్చాను. వరుణ్ నా బ్రదర్ లాంటి వాడు. మాలిని, ఐ ఏ పేషెంట్. యాక్చువల్లీ నేను మందులు వేసుకోలేదంటే మృగంలా అయిపోతాను. ప్లీజ్. ఆ రోజు జరిగింది, ఐ మీన్ మన మధ్య జరిగిన సంఘటన తర్వాత నేను బాగా నిద్రపోయాను. ఐ స్లెప్ట్ వెల్. ఓకే. ఈ బొకే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాను. Can I have sex with you again? Please, Malli. Yokka sar Malli. Please. Kadam to Malli. Please. Yokka sar. Hey, please. Hey, ఒక్క సారే కదా అడుగుతున్నాను. Relax, man. యాజ్ ప్రామిస్డ్, మొదటిసారి నా కమిట్మెంట్ సరిగ్గా ఏర్పాటు చేసిచ్చాను. రెండోసారి అది మీ పిచ్చి, అలా చేసుండకూడదు. ఏమంటున్నావు నువ్వు? మరలాగైతే షీఈస్ రెడీ అని నాకు మెసేజ్ ఎందుకు పంపావు? అది తను మెంటల్లీ ఫిట్,
నథింగ్ టు వరీ అని అర్థం. వరుణ్, పెద్ద యోగ్యుడిలా మాట్లాడుకో. ఎంత డబ్బు తీసుకున్నావా నువ్వు? ఒక ఫిగర్ కావాలంటే దానికి పర్ఫెక్ట్ ప్లాన్ కావాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. మాలిని కొంచెం కష్టమైన మ్యాటర్, క్వైట్ ఏ హార్డ్ నట్. ఎమోషనల్గా డీల్ చేయాల్సి ఉంటుంది. జరిగింది మర్చిపోవడానికి వెంటనే కెనడా వెళ్ళిపోతుంది అనుకున్నాను. బట్ ఏమంటుంది ఇప్పుడు? నాకేమొద్దు వారు, కెనడా వెళ్ళాలని కూడా లేదు. ఆ ప్రకాష్ వాడొక మృగం. నాకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు. సో వాడిని ఊచలు లెక్క పెట్టేలా చేయాలి. అయ్యో మాలిని, ఈ ఇన్సిడెంట్ వల్ల మన మధ్యన ఏం మారలేదు. మారదు. ఐ లవ్ యూ. పోలీస్ కేలిసన్ వెళ్తే మన పరువు అయిపోతుంది. వెరీ గుడ్. అది ఒప్పుకోలేదు. ఏమంది? లేదు వరుణ్, వాడిని వదలకూడదు. నాతో నువ్వు ఉంటావు కదా. నువ్వేం చెప్పావు? ఇదేం ప్రశ్న? నేను నీతోనే ఉంటాను మళ్ళీ. ఏంటో అలా చెప్పావు? మనకెందుకమ్మా వదిలిపారే అని స్ట్రాంగ్గా డైవర్ట్ చేయిపోయావా? అయినా అదేం చేస్తుందిలే. మీరు మర్చిపోయారేమో, మాలిని ఒక నర్స్. అయితే ఒక చిన్న డిఎన్ఏ టెస్ట్. అది చేస్తే నువ్వు కూడా ఇరుక్కుంటావు కదా. కథలో నేను ప్రేమికుడు, మీరే కామకుడు. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? చచ్చా, ఇందులో బ్లాక్మెయిల్ ఏ ఉంది? ఇట్స్ అ ఫ్యాక్ట్. ఓ షట్, వీఆర్ ఇన్ డీప్ ట్రబుల్ ఐ గెస్. ఇరుక్కుంటాంలా ఉంది. ఇరుక్కుంటాం కాదు, ఇరుక్కుంటారు. ఏమయ్యా, మన ఇద్దరం కొమ్మక్కాయ ఎన్ని చేసాం? ఇప్పుడు ఉన్నట్టుండి వదిలేస్తే ఎలాగా? యో, హెల్ప్ చేయవయ్యా. చా, అన్నీ కలిసి వచ్చే టైంకి ఇలా అయితే ఎలా? వరు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఫుల్ స్టాప్ పెట్టేసి చంపే. కిలహార్ మాలిని, మాలిని త్వరగా బయలుదేరు. ఎక్కడికి? నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు. మనం వైజాగ్ వెళ్ళిపోతాం. గెట్ రెడీ. ఓకే. వైజాగ్? ఎందుకు? ఏంటి ఎందుకు అని అడక్కు. వెంటనే బయలుదేరుతాం. వరుణ్, ఏం జరుగుతోంది? ఒక్క నిమిషం, వైజాగ్ ఎందుకు వెళ్తున్నా? నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు. వెంటనే బయలుదేరాలి.